బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో. జనకు జనకు నింట్లో ఉయ్యాలో, సత్య జనకు నింట్లో ఉయ్యాలో, జనకు జనకు నింట్లో ఉయ్యాలో, సత్య జనకు నింట్లో ఉయ్యాలో. పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పురుడే గోరింది ఉయ్యాలో, పుట్టింది సీతమ్మ ఉయ్యాలో, పురుడే గోరింది ఉయ్యాలో. పెరిగింది సీతమ్మ ఉయ్యాలో, పెరుగన్న మోదీని ఉయ్యాలో, పెరిగింది సీతమ్మ ఉయ్యాలో, పెరుగన్న మోదీని ఉయ్యాలో. చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో, కట్ట నేర్చిందమ్మ ఉయ్యాలో, చిన్న చిన్న బొమ్మరిల్లు ఉయ్యాలో, కట్ట నేర్చిందమ్మ ఉయ్యాలో. చిన్న బొమ్మల పెళ్లి ఉయ్యాలో, చెయ్య నేర్చిందమ్మ ఉయ్యాలో, చిన్న బొమ్మల పెళ్లి ఉయ్యాలో, చెయ్య నేర్చిందమ్మ ఉయ్యాలో. పెద్ద పెద్ద బొమ్మరిల్లు ఉయ్యాలో, కట్ట నేర్చిందమ్మ ఉయ్యాలో. బతుకమ్మ సంబరాలు, నవరాత్రి ఉత్సవాలు, స్పెషల్ స్టార్ మహిళకి స్వాగతం. బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2800 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మరి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్టార్ మహిళలో ప్రతి ఎపిసోడ్ లో సెలబ్రిటీస్ వస్తున్నారు. ఈ రోజు కూడా అలాగే నలుగురు సెలబ్రిటీస్ ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. వాళ్ళతో పరిచయాలు పెంచుకుందాం. హాయ్ చిత్ర. హాయ్ సుమా గారు. ఇప్పుడు కంప్లీట్ గా చిత్రలేఖ అని వేసుకోవట్లేదా? ఓన్లీ చిత్ర అని అయిపోయిందా? చిత్రలేఖ అవునా? అంటే ఇక్కడ ఓన్లీ చిత్ర అని వేస్తే ఆల్ టూ వర్డ్స్ త్రీ వర్డ్స్ అనుకుని అట్లా వేసేసినట్టు? లేదు లేదు, చిత్రలేఖ. ఓకే, లేఖ మేము తర్వాత పంపిస్తాము. చిత్రలేఖ, ఇప్పుడు సినిమాలు టీవీ దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? టెలివిజనా మూవీసా? ప్రెసెంట్ అయితే ఈవెంట్స్ ఎక్కువ చేస్తాం. ఓకే, అంతే. మూవీస్ మంచి క్యారెక్టర్ ఏదైనా బాగా అనిపిస్తే చేస్తూ ఉన్నాం, అంతే. నవరాత్రి ఉత్సవాలు అనగానే నీకు గుర్తొచ్చేది ఏంటి? అమ్మవారు. అమ్మవారు ఎందుకంటే ఏ టూ త్రీ డేస్ వెళ్ళాలి, అక్కడ చాలా బిజీగా ఉంటుంది. అయినా సరే ప్రతి దసరాకి టూ త్రీ డేస్ విజయవాడలో కంపల్సరీ. ఓ వెరీ నైస్, వెళ్ళగలిగితే బాగుంటుంది కదా? అవును, నాకు చాలా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే నవరాత్రులు అనగానే ఇక ఎప్పుడు పూజ చేసినా చేయకపోయినా ఆ 9 రోజులు ఏ రోజు ఏ అవతారం అని తెలుసుకుని అందుకు సంబంధించి అష్టోత్తరం చదువుతా. అంటే అంత పర్ఫెక్ట్ గా కాకపోయినా నాకు తెలిసినంతలో. పైగా నువ్వు ఈ మధ్య కవిత్వాలు కూడా రాస్తున్నావు, బుక్ పబ్లిష్ అయిపోయిందా? సో ఆ కవిత్వం ఒకటి, వన్నీ పూల విన్నపాలు. వన్నీ పూల విన్నపాలు చాలా బాగుంది. రాధా పాయింట్ ఆఫ్ వ్యూ లో కృష్ణుడు, అంటే భక్తి ప్లస్ తనకి కృష్ణుడిపై ఎంత ప్రేమ ఉందనేది. ఒకటి వినిపిస్తావా? కాళీయ మర్దనం చేసిన కాళ్లతో కలకాలం సాగాలని కలలు కంటున్నాయి ఈ కన్నె పాదాలు, గోవర్ధనగిరి ఎత్తిన చేత్తో గోరింటాకు పెట్టించుకోవాలని గొడవ చేస్తున్నాయి ఈ పిల్ల హస్తాలు. బాగుంది. ఎవర్ రొమాంటిక్ లవ్ స్టోరీ. ఎస్, చిత్రలేఖ వచ్చేసింది. మీది మహబూబ్ నగర్. శ్వేత. హాయ్ శ్వేత, నువ్వు చెప్పు, నవరాత్రి ఉత్సవాలు అనగానే నీకు గుర్తొచ్చేది? యాక్చువల్లీ మాది ఒరిస్సా. ఓకే, చాలా బాగా చేస్తారు చిన్నప్పుడు ఉండి. బెంగాల్ అటువైపు అంతా చాలా ఫేమస్. చాలా ఫేమస్ ఇక్కడ వినాయక చవితికి ఎలాగైతే పెట్టి చేస్తారు అక్కడ, ఇంకా అంటే 9 డేస్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ అనమాట. అమ్మవారికి అంటే అలంకరణ గానీ లేకపోతే మొత్తం ఒక అంటే ఎంత పెద్ద ఫ్లోర్ ఉంటుందో అన్ని డిఫరెంట్ దేవుళ్ళకి చేసేసి చాలా బాగా చేస్తారు. అంటే మన అది చూడడానికే ఒక అదృష్టం అనుకోవాలి. అంటే లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు, ఆ బిఫోర్ ఇయర్ వెళ్ళాం. ఇయర్ ఇప్పుడు ఇంకా అవ్వదు షూటింగ్స్ కదా. సో ఒరిస్సాకి అక్కడ చిత్తూరు ఎందుకు ఉందంటే మా అత్తయ్య వాళ్ళు చిత్తూరు వాళ్ళందరినీ మళ్ళీ ఫ్లాట్ చేశారు. నేనున్నాను ఇక్కడ. నీకు మహబూబ్ నగర్ ఎట్లా వచ్చింది? అంటే బేసిక్ గా అక్కడే, ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ హైదరాబాద్. సరే హైదరాబాద్ ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాం సొంత డిస్ట్రిక్ట్ ఇచ్చేసి. మహబూబ్ నగర్ తీసుకున్నావా? సొంత ఊరు అక్కడే అనమాట. ఓకే, మీరు చిత్తూరు తీసుకున్నారా? హైదరాబాద్ వాళ్ళ దగ్గరికి వెళ్దాం. స్వప్న, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏమేం షోస్ నడుస్తున్నాయి? ప్రెసెంట్ మెటీరియల్ చేస్తున్నాను. ఓకే, ఈవెంట్స్ లో బిజీగా ఉన్నాను. ఓకే, అప్పుడప్పుడు ఇలా అక్కను పరికరిద్దామని నవరాత్రి సందర్భంగా. నీకు నవరాత్రి ఉత్సవాలు అంటే గుర్తొచ్చేది? 9 అవతారాలు అమ్మవారికి. ఒక్కొక్క అవతారంలో ఉండేటువంటి అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యము, అలాగే బట్టలు, పువ్వులు, పువ్వుల కలరు అన్ని ఉంటాయంట కదా? ఎస్, కంప్లీట్ గా. ఒకసారి మేము చేసామమ్మా స్టార్ మహిళలో, ప్రతి ఎపిసోడ్ లోనూ ఒక్కొక్క దాని గురించి చెప్పుకుంటూ. యాక్చువల్ గా చిత్రలేఖ అంటే అమ్మవారి పేరు కాబట్టి నేను కూడా అమ్మవారికి కొంచెం ఎక్కువ. ఓకే, నాకు ఈ విషయం తెలియలేదు. సమీరా.
నువ్వు చెప్పు సమీరా, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? మూవీస్ చేస్తున్నా. మీరు ఏమైనా చెప్తారా దసరా పండగ గురించి? నేను ఏ పండగ గురించి అయినా ఏమి చెప్పను, నేను ఒకటే ప్రసాదం తింటా అంతవరకే. నాకు తినేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? ఇలా ఉన్నారు, అది ఒరిజినల్ లోపల అలాగే ఉంది. చూడడానికి స్లిమ్ గా ఉంది కానీ లొకేషన్ లో ఫుడ్ మొత్తం నేను చాలా మందిని చూస్తుంటాను. ఈ పూజా కార్యక్రమాలు అవి పెట్టినప్పుడు అక్కడ అర్చనలు జరుగుతున్నా హోమం జరుగుతున్నా రారు. ప్రసాదం టైంకి కరెక్ట్ గా వాళ్ళ ఇంట్లోంచి పళ్ళెలు తీసుకొని వస్తారు. పైగా కొంతమంది వేసిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ వేరే, రేపు పొద్దున టిఫిన్ ఇదే పట్టుకెళ్ళాలి. వాళ్ళు ఇక్కడ పెట్టినటువంటి పళ్ళెం పట్టుకెళ్తారు, అదొక చేతిలో ఉంటుంది, ఇంకోటి లోపల నుంచి తీస్తారు. కొంచెం ఆ జిలేబీ ఏంటి, కొంచెం ఎందుకు తీసి పెట్టారు? రెండు ప్లేట్స్ అవి పట్టుకోను కానీ ఒక ఈ మాత్రం సైజ్ బాక్స్ పట్టుకెళ్తాను. డబ్బాలో పాయసం వేయండి, సెకండ్ దాంట్లో పులిహోర, మూడో దాంట్లో గారెలు వేసేసేయండి. పైగా ఇందులో మనం ప్రసాదాలు 4-5 వెరైటీలు ఉన్నాయనుకో, కొంతమందికి కొన్ని నచ్చదు. ఆ జీడిపప్పు ఉండేది నాకు వద్దండి, ఇంకోటి పట్టిస్తున్నాను నేను. టిఫిన్ డబ్బాలు పట్టుకొని వచ్చేస్తున్నాను. సో ఓన్లీ ప్రసాదాల దాచి కొంతమంది ఉంటారు అందులో. అది నువ్వు ఉన్నావు, వెరీ గుడ్, కంగ్రాట్యులేషన్స్. మేము కూడా అంతే. ఇప్పుడు రౌండ్స్ మొదలెట్టేద్దాము. కవన్ కప్ బ్రాండ్ రైస్ క్యార్ మహిళ 2800 ప్లస్ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంప. ఈ రౌండ్ లో అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి మీరు. పండుగ కదండి, అలా అబద్ధాలు చెప్పేస్తే ఎలా? అంటేనండి, ఈ రౌండ్ వరకే కదండి మనం జీవితంలో చేయట్లేదు కాబట్టి అండి. క్షమించండి, అబద్ధాలు చెప్పేస్తాను. ఏమనరండి, అమ్మవారు మన పార్టీయే కదండి. రెడీ బేబీ, రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గిటార్ తీగలు దేంతో చేస్తారు? దారంతో. స్విమ్ సూట్ ఎప్పుడు వేసుకుంటారు? ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు. అంబులెన్స్ లో ఎవరు ఉంటారు? జంతువులు. బస్ డిపోలో ఏం ఆగుతాయి? ఫ్లైట్స్. వెన్నని మరిగిస్తే ఏమవుతుంది? మిల్క్. కాఫీ గింజలతో ఏం చేస్తారు? టీ. ఇల్లు దేనితో ఊడుస్తారు? స్పీచ్ తో. డైనోసర్ కి ఏ పిల్ల పుడుతుంది? మనిషి. టైమ్ అప్. గిటార్ తీగలు దారంతో వాయిస్తారంట. స్విమ్ సూట్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు వేసుకుని వెళ్ళాలి. ఎవరిదైనా పెళ్లి, సంగీతం అవన్నీ ఉన్నప్పుడు మనం అనవసరంగా నిజంగా మనం డిఫరెంట్ గా కనిపించాలని కొనుక్కుంటావా, కాస్ట్లీ నగలు కొంటావా, అందరూ అలాగే వస్తారు. అంబులెన్స్ లో ఎవరు ఉంటారు? జంతువులు ఉంటాయంట. బస్సు డిపోలో ఏమాగుతాయి? ఫ్లైట్స్. ఫ్లైట్స్, ఓకే. వెన్నని మరిగిస్తే మిల్క్ అవుతుంది, ఇది కొత్త ప్రక్రియ. కాఫీ గింజలతో ఏం చేస్తారు? టీ పెట్టుకుంటారు. ఇల్లు దేనితో ఊడుస్తారు? పీచుతో ఊడుస్తారు. డైనోసర్ కి మనుషులు పుడతారంట, ఎలాగని మాత్రం అడగొద్దు. 8 రాంగ్, 80 పాయింట్లు. ఈ రౌండ్ లో 6 రావడమే ఎక్కువ, 7-8 అంటే అబవ్ యావరేజ్ స్టూడెంట్. విను, నువ్వు డిస్టింక్షన్ లో పాస్ అయ్యావు ఈ రౌండ్. సమీరా రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రోడ్లో దేంతో దంచుతారు? లాఠీతో. బట్టలు ఎక్కడ ఆరేస్తారు? ఇంట్లో. కబాలి ఎవరు? నేను. సేప్ తో ఏం కొలుస్తారు? రాకెట్. అప్పుడే పుట్టిన పిల్లలు ఏం తాగుతారు? టీ. అంబ్రెల్లా ఎప్పుడు వాడతారు? చలిలో. దోమలు దేనితో కుడతాయి? రోడ్లో లాఠీతో దంచుతారంట. దంచుతా నిన్ను, బెదిరిస్తారు లాఠీ పెట్టుకుని. బట్టలు ఎక్కడ ఆరేస్తారు? ఇంట్లో కూడా ఆరేస్తాం కదా. మనకి వర్షం పడుతుంది అనుకో, చాలా తడిగా ఉంటే ఏం చేస్తాం? లొకేషన్ మీకు తెలియదా? మేమైతే సోఫాల మీద, డైనింగ్ టేబుల్ మీద, కుర్చీల మీద, ఎక్విప్మెంట్ మీద, ఎక్కడ పడితే అక్కడ ఆరేసి, ఇంకెవరైనా ఖాళీగా కూర్చొని టీవీ చూస్తున్నారు అనుకో, వాళ్ళ ఫ్యాన్ ఎక్కడుందో అది చూసుకోవాలమ్మా, అక్కడంతా ఆరేస్తాం. ఉయ్యాలలు ఏముంటే అది ఒక్కోసారి కింద వేయకూడదు అంటే చిన్న చిన్న డబ్బాలు పెట్టి దాని మీద స్మాల్ ఐటమ్స్ ఉంటాయి పెట్టి ఫ్యాన్ వేసేస్తే మనకు అదో తృప్తిగా ఉంటుంది. ఏమిటో, చాలా మంది ఆడవాళ్ల జీవితాలు ఈ బట్టలు ఆరేయడంలోనే చాలా కాన్సెంట్రేషన్ తో గడిచిపోతూ ఉంటుంది. బట్టలు ఆరలేదు ఇవాళ అని ఒక టెన్షన్, బట్టలు ఎండిపోయాయి ఎండిపోయాయి అని ఒక టెన్షన్.
బట్టలు తీయలేదు. ఇంకోటి అయ్యో ఇస్త్రీ వాళ్ళు రాలేదు అన్నదో టెన్షన్, ఇస్త్రీ వాళ్ళు వచ్చేసారు ఎంత తీసుకున్నారో తెలుసా అనో టెన్షన్, నా నల్ల బ్లౌజ్ మారిపోయిందేమో స్టిచ్చింగ్ ఇవ్వాలని ఒక టెన్షన్, కంప్లీట్ అదంతా స్వయం క్రియేటెడ్ టెన్షన్స్ తోనే గడిచిపోతూ ఉంటాయి జీవితాలు. ఇప్పుడున్న కపాలి ఎవరు? మీరేనా? అయితే ఆ డైలాగ్ చెప్. అమ్మో పాత సినిమాల్లో హీరో విలన్ లాగా మొహం మీద ఇలా ఘాటు పెట్టి లుంగి మెలేసి కపాలి అనగానే ఎస్ బో ఒంగోని ఎస్ బాస్ అని చెప్పడానికి ఆ కబాలి అనుకున్నావురా? కబాలిడా మిగిలిందంతా ఎవరు చెప్తారు? ఇది ప్రసాదం చెప్పారు. రాకెట్ ని టేప్ తో కొలుస్తారు, అప్పుడే పుట్టిన పిల్లలు టీ తాగుతారంట. వాళ్ళు పుట్టగానే టీ మోడర్న్ పిల్లలు ఇంకా అంబ్రెల్లా ఎప్పుడు వాడతారు? చలిలో. 5 రాంగ్ 50 పాయింట్స్. స్వప్న నువ్వు నీకే ఇప్పుడు క్వశ్చన్స్ రెడీ. స్వప్న ఎస్ కొబ్బరికాయ పలకొడతా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దోమలు దేనితో కొడతాయి? తోకతో. బురద ఏ కాలంలో ఉంటుంది? ఇక్కడ ఈ బతుకమ్మ కాలంలో. గారికి ఎన్ని చిల్లులు ఉంటాయి? ఒక 6-7 ఉండొచ్చు. ఇంట్లో కిటికీలు ఎక్కడ ఉంటాయి? మధ్య మీద. చార్ మహిళలో పార్టిసిపెంట్స్ ఎంత మంది? 10 మంది ఉంటారు. రైమ్స్ ఎక్కడ పాడతారు? రైమ్స్ చలికాలం పడుకునేటప్పుడు పాడతారు. డీప్ ఫ్రీజర్ లో ఏం పెడతారు? కొబ్బరి చిప్పులు. మనిషికి టెన్షన్ ఎక్కువైనప్పుడు దాన్ని కవర్ చేయడానికి ఎలా బిహేవ్ చేస్తారు మనం చూద్దాం. ఏ జరిగినా లోపల మొదలుతుంది ఏమడుతుంది నేను మాట్లాడుతున్నాను. దోమలు తోకతో కొడతాయి. బురద ఏ కాలంలో ఉంటుంది? బతుకమ్మలు పెట్టినప్పుడు. ఇర్రెలెవెంట్ ఆన్సర్. గారికి ఎన్ని చిల్లులు ఉంటాయి? 6-7. నన్నే ఏరుకోమనింది. ఇంట్లో కిటికీలు ఎక్కడ ఉంటాయి? మిద్ద మీద కూడా ఉండదు. అంటే టెరసా. సరే ఓకే. చార్ మహిళలో పార్టిసిపెంట్స్ ఎంత మంది? 10 మంది. 10 మంది అమ్మా. ఒకప్పుడు 6 ఉండేవాళ్ళు, తర్వాత 4 వచ్చారు. 6 ఉన్నప్పుడు సందడిగానే ఉండేది, ప్రతి రౌండ్ ఆడాలి కదా. అలా మేము కొన్ని వందల వేల ఏళ్ళు ఆడిన తర్వాత ఇట్లా మార్పు. అంటే నేను ఏమనుకున్నా అంటే ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నారు కదా, 5 ని డబుల్ చేశాను. 10 చేసావా? ఓకే. రైమ్స్ ఎక్కడ పాడతారు? చలికాలంలో నిద్రపోయేటప్పుడు. అంటే ఆ చలికాలంలో నిద్రపోయేటప్పుడు పాడుకోవచ్చు, కరెక్టే. అలా కాకుండా ఇంకేమైనా ఆకాశంలో పాడతారు అలా చెప్పుండాల్సింది. చలికాలంలో పాడుకుంటారు. ఎందుకు పాడకూడదు? చలికాలంలో రైమ్స్ పాడకూడదు అనే రూల్ ఏమైనా ఉందా? పిల్లలు పాడుకుంటారు కదా చల్లేసి, ఇంకెప్పుడు పాడతారు? నీలాంటి వాళ్ళు రైమ్స్ పాడితే కాదు, నాలాంటి వాళ్ళు పాడితే పడుకుంటారు వాళ్ళు. నీకు రైమ్ వచ్చా? చెప్తా. ఏదో ఒక రైమ్ చెప్పు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, టెల్లింగ్ లైస్ నో పాపా. భూమి పుట్టినప్పటి నుంచి రైమ్ ఉంది కదా అసలు. కొబ్బరి చిప్పు మార్చారు ఇక్కడ. ఏం రావా ఇంకోట? తెలుగు రైమ్. తెలుగు ఇందులో తప్పులు పోతే నన్ను ఏమనొద్దు. ఏమనం చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గూట్లో పెట్టావా, గుటుక్కును మింగావా. ఇది చిలకలు పుట్టినప్పటి నుంచి ఉంది ఇది ఈ రైమ్. అంటే ఈ టైంలో ఇప్పుడు చిలకలు లేవు కదా, మనమే పెద్ద చిలకలం అయిపోయాం. నువ్వే చిలకలు అనేస్తున్నావా మనల్ని? డీప్ ఫ్రీజ్ లో ఎలా ఏముంటుంది? కొబ్బరి చిప్పలు. మొత్తం వదలట్లేదు కొబ్బరి చిప్పలు. కొబ్బరి చిప్పలు పగలగొట్టిన తర్వాత అన్నప్పుడు అంతా డీప్ ఫ్రీజ్ లో పెట్టు. అవును, మీరు పెట్టరా? నువ్వు వంటగదిలోకి వెళ్ళవా? నువ్వు ఫ్రిడ్జ్ తెరవా, నువ్వు డీప్ ఫ్రిడ్జ్ లో ఏమన్నా చూడవా? డీప్ ఫ్రిడ్జ్ లో నాకు తెలిసి చాక్లెట్లు, మిల్క్ ఐటమ్. జనరల్లీ అయితే కొబ్బరికాయలు పాడైపోతాయి కాబట్టి మనం ఎస్పెషల్లీ పూజ అప్పుడు తెగ కొబ్బరికాయలు కొట్టేస్తూ ఉంటాం కదా, అవన్నీ తీసేసి లోపల డీప్ ఫ్రిడ్జ్ లో పడేస్తూ ఉంటాం. 4 రాంగ్ 40 పాయింట్స్. ఇప్పుడు చిత్రలేఖ ఎలా ఆడుతుందో చూద్దాం. రెడీ, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మ్యూజిక్ ప్లేయర్ లో ఏం వింటారు? తిట్లు. పెన్ రీఫిల్ లో ఏం నింపుతారు? బ్లడ్. నిన్నకు నిన్న ఏమవుతుంది? ఎల్లుండి అవుతుంది. స్కూల్లో టీచర్ ని ఏమని పిలుస్తారు? పోలీస్. హెయిర్ బ్యాండ్ ఎక్కడ పెట్టుకుంటారు? కాళ్ళకి. స్కేటింగ్ షూస్ వేటికి వేసుకుంటారు? చేతులకి. ఫుట్బాల్ దేంతో? మ్యూజిక్ ప్లేయర్ లో తిట్లు వింటారు. పెన్ రీఫిల్ లో ఏం నింపుతారు? రక్తం. బ్లడ్. మన బ్లడ్ గ్రూప్ ఏదో అదే నింపుకోవాలా మనం? అలా ఏం లేదు, ఎవరిదైనా పర్లేదు. చాలా మంది రక్తంతో ప్రేమ లేఖలు రాస్తూ ఉంటారు కదా. అవును కదా. ఈ అమ్మాయిలేమో నమ్మేసి వాడేదో నా కోసం ప్రాణం ఇచ్చేస్తున్నాడు, రక్తం నింపేసి రాసేస్తాడు అనుకుంటారు. ప్లీజ్ చెక్ ఇట్ ఓకే. నెక్స్ట్ టైం నుంచి మీకు లవ్ లెటర్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే దాన్ని వాసన చూడండి. ఓకే. ఆ తర్వాత దాన్ని మీరు టెస్ట్ కి పంపించండి. ఓకే. అది దేనిది? మినిమం టు మినిమం అది మేకదో పందిదో దేంతో అయి ఉంటుంది. ఓకే. ఈ చాలా డీప్ లవ్ అయితే
చెప్పలేము. ఒరిజినల్ అప్పుడు ఒరిజినల్ కూడా అతని హెల్త్ కండిషన్ ఎలా ఉంది చెక్ చేసుకోవచ్చు. ఇతనికి షుగర్, థైరాయిడ్, హిమోగ్లోబిన్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. ఓకే, రక్తం చిందించే లవ్ ఎప్పుడు నిజమైన ప్రేమ కాదు. అది అతని రక్తమైనా ఆవిడ రక్తమైనా ఏ రక్తమైనా చిందించి మనం ప్రేమించక్కర్లేదు, చిందించకుండానే మనం ప్రేమించవచ్చు. నిన్నకు నిన్న ఏమవుతుంది, ఎల్లుండి స్కూల్లో టీచర్ ని పోలీస్ అని పిలుస్తారు. మామూలుగానే పిల్లలు స్కూల్ కి వెళ్ళట్లేదు, పోలీసు ఉన్నారు రా అక్కడ అంటే స్టిక్ చూసి కన్ఫ్యూజ్ అయ్యి అలా పోలీస్. హెయిర్ బ్యాండ్ ఎక్కడ పెట్టుకుంటారు కాళ్ళకి, స్కేటింగ్ షూస్ వేటికేసుకుంటారు చేతులకి, చేతులకి. ఓకే, ఆరు రాంగ్, 60 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారివా ఏమి ఫేస్. ఇప్పుడు చిత్రలేఖ నీకే 4 పిక్చర్స్ చూపిస్తాము, 4 చెప్పాలి నువ్వు. ఓకే, మనిష కొరాల బి తాప్సి చూద్దాం. వీళ్ళని అమ్మాయి ఎవరు అని అడిగితే చిట్టి నడుమునే చూస్తున్నా అంట. అప్పుడప్పుడు బి తాప్సీ కదా, అందరూ తాప్సీ అనుకుంటున్నారా, చూద్దాం. సి ఆది, డింపుల్ ఆది, ఆది చూద్దాము. అండ్ డి నితిన్ అవునా కాదా చూద్దాం. అమ్మోలే ఉన్నదిరా పోరి, బం బం బాటుకుందిరా నారి, లడ్డోలే ఉన్నదిరా గోరి, లై లై లప్ప గల్లి ప్యారి, ఏడికెళ్ళి ఊడి పడ్డది మెస్సు, దీని నమ్ముతోనే వెలిగిపోయాయు యస్సు, నడుమును చూద్దే. కమల్ హాసన్ గారి కూతురు చారు హాసన్.
మ్యూజిక్ ప్లేయర్ లేదు శృతి హాసన్ ఏ సి వచ్చేసి వి సమంత సి వచ్చేసి ఇందులో ఉన్నాడు కదా అబ్బాయిలు కూడా మొహాల ఇవ్వచ్చు కదా అసలు శ్వేత ఇన్వాల్వ్ అయిపోయింది అక్కడ సి వచ్చేసి ఏమో కానీ డి వచ్చేసి విశాల్ ఐ థింక్ సి వచ్చేసి ఫైనల్ సి చెప్పట్లేదు నాకు ఏదో ఒక హీరో పేరు చెప్పి చెప్పండి క్లూ చెప్పండి మనం బాగా చేసుకునే పండుగల్లో అది ఒక పండుగ గణేష నైన్ గణేష్ అంటాం ఎయిట్ సెవెన్ సిక్స్ రాజా పైన ఏ శృతి హాసన్ అవునా శృతి హాసన్ శృతి హాసన్ శృతి హాసన్ చూద్దాం ఏ ఎందుకంటే ఆ బొత్తు బి సమంత 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 చూద్దాము రామ్ అవునా కాదా చూద్దాం It's a crazy, 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 crazy feeling. 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 D. Sai Dharmatej. Yes. Vishal Jepeonu. Chindi Vardhidhe. Shuddam. Rendu correct 20 points. Samira, chudu. ప్రకాష్ రాజ్ గారు అనుష్క ఓకే బి బి పేరు తెలీదు ఆమె ఫేస్ కూడా తెలియదు డి చూడు డి కూడా తెలియట్ల ఏ డి సి మనం డైలీ చేసేదేగా బ్రష్ బ్రష్ వా ఏమన్నా హింట్ ఇచ్చావా కదా కదా లాస్ట్ 10 సెకండ్స్ ఏ పిల్లలు ఎందుకలా చేస్తున్నారు సడన్ గా స్కూల్ గుర్తొచ్చినా చెప్పండి ఎవరైనా చెప్పాలంటే ఇచ్చారు ఒకటే చెప్పలేదు రాజా అని సరే మనం ఏ ఎవరు అనుకుంటున్నారు అనుష్క అనుష్క చెప్పాం చూద్దాం అది రకుల్ ప్రీత్ సింగ్ అనుష్క ఫీల్ అయి ఉంటుందంటే ఏం ఫీల్ అవుతుంది బి చెప్పలేదు చెప్పలేదు ఎవరికైనా తెలుసా స్వాతి అనుకుంటున్నాను స్వాతి అంటే చూద్దాము కానీ నువ్వు చెప్పలేదు చెప్పావు చూద్దాం జి ఎవరు నరేష్ చూద్దాం రోజు చేస్తాం మనం అని కూడా చెప్పాలి బ్రష్ చేయవ రోజు అల్లరి చేస్తాం అది గుర్తు రావాలా మనం రోజు చేస్తాం అని రోజు చేసే పనులు నువ్వు రోజు చెప్పారు ఇక్కడ నువ్వు చెప్పకూడదనే వాళ్ళు అలాంటి దిక్కుమాల క్లూ ఒకటి నేను కరెక్ట్ చెప్పాను పిల్లలు అల్లరి చేయకండి తీసేసి చెప్పా నువ్వు సడన్ గా హాలుసినేషన్ లోకి వెళ్ళిపోయాలేమో అనుకున్నాం వాట్ హ్యాపెన్ టు హర్ అనుకున్నాం శ్వేత చూడు అసలు సంబంధం లేదు సెకండ్ వన్ ఈజీ ఎస్ బి ఇదా బి ఓకే డి ఓకే నాకు ఒక్కరు కూడా సీరియస్లీ డి కూడా డి కూడా ఓకే రమ్ అయ్యో ఒక్కడు కూడా తెలియట్లేదు ఏ వర ఇది రవితేజ గారు అనుకుంటున్నా రవితేజ డి డి రవితేజ గారు కాదు గుర్తు తెచ్చుకోండి రమ్యకృష్ణ గారు డిఫరెంట్ శ్రీదేవి సిస్టర్ ఉన్నారు కదా
తను అనుకుంటున్నారు. తిను శ్రీదేవి వాళ్ళ సిస్టరా? మహేశ్వరి. మహేశ్వరి అంటే పేరు మాత్రం చెప్పా. అలా వితౌట్ మేకప్ వేస్తే ఎట్లా? విత్ మేకప్ కష్టం. మేకప్ వేయి ఇప్పుడు. హన్షిక సెకండ్ బి డి కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు అండ్ లాస్ట్ 10 సెకండ్స్. అదే ఏ సమంత కాదు ఉండండి. వైట్ గా ఎవరున్నారు? తమన్నా. ఫైనల్ 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 మీరే ఎవరు అనుకుంటున్నారు? ఎవరు అనుకోవట్లేదు, మాకు అసలు అర్థం కూడా అవ్వట్లేదు. అంజలి లాగా ఉంది. చూద్దాము. బి హన్సిక గారు. హన్సిక ఇది మంచి కరెక్ట్. శ్రీదేవి వాళ్ళ సిస్టర్ శ్రీదేవి గారే. అది శ్రీదేవి గారే. అదే శ్రీదేవి గారు చిన్నప్పుడుదే అనుకున్నా. డి నితిన్ కొంచెమే లిప్ కనిపిస్తోంది. చూద్దాము. ఒకటి కరెక్ట్, 10 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు ఒక మెమరీ గ్రిడ్ కనిపిస్తుంది మీకు, అందులో చాలా పిక్చర్స్ ఉంటాయి, అన్ని గుర్తు పెట్టుకోవాలి. ఫస్ట్ మెమరీ గ్రిడ్. టోపీ, చికెన్, పొయ్యి, వినాయకుడు, పక్షి, కోతులు, బంతి, మెషిన్, పువ్వు. చిత్రలేఖ. క్యాప్, చికెన్, పొయ్యి. ఓకే, 1 క్యాప్, 2 చికెన్, 3 పొయ్యి. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ ఎస్సు, హెడ్ ఫోను, కప్ప, సింహం, స్వీట్, బీన్స్, క్యారెట్, పువ్వు, హెల్మెట్, నెమళ్ళు. చిత్రలేఖ. ఓకే 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 రెడీ. ఏం చెప్పాలా? ఓకే రెడీ రెడీ రెడీ. టైం అయిపోతుంది. మీ డాన్స్ చూడాలని అది చెప్పాలా? ఓకే, 3rd 1. రోస్లా, టైం అప్. 10 సెకండ్స్ లెక్కెట్టాను నేను ఇక్కడ. నాకు ఇవ్వు 10 మార్క్స్ ప్లీజ్. నాకు సరే, టెన్షన్ లో చెప్పలేకపోయింది. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు, కమ్ ఆన్ బేబీ. 3rd రోస్లా 2nd సింహం 1st ఎస్. అది ముందు చెప్పాల్సింది. ఇప్పుడు చూద్దాం. 1 ఎస్, 2 సింహం, 3 రోస్లా. కానీ మీరు మీకు ఇచ్చినటువంటి సమయం లోపల చేయనందున మీరు ఈ టాస్క్ లో ఫెయిల్ అయ్యారు. -10. అయినా నీ దగ్గర బంద్ ఉంది, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి ఎట్లా అంటే బయట గుడి బయట 10 రూపాయలు అందరు పంచుకోండి అనడం కుదరదు.
యాక్చువల్ గా మీరే నాకు 10 ఇచ్చేయండి. యా నేను ఇందాక ఇచ్చాను. మీరు తనకి ఇచ్చేయండి తన దగ్గర నుంచి. ఆ ఇప్పుడు మరి వాళ్ళకి ఇవ్వండి. కరెక్ట్ చెప్పేది కరెక్ట్ కాదు కదా. ఇది కరెక్ట్ చెప్పడం కరెక్టే కానీ టైం లో చెప్పడం కరెక్ట్. తీసుకో 10. స్వప్నకి 10. ఇలా నీ అండా దండా ఉన్నట్టయితే తనకి బాగా పాయింట్లు వస్తాయి ఈ రౌండ్ లో. నువ్వు ప్రతిసారి నొక్కి ఏ ప్లీజ్ టైం లోపల కాకుండా టైం బయట చెప్పు. నెక్స్ట్ సెల్ ఫోన్ పౌచ్, బిస్కెట్స్, బెల్ట్, జిరాఫ్, హ్యాండ్ బ్యాగ్, దోమలు కొట్టే బ్యాటు, గిఫ్ట్ ప్యాక్, సోఫా, పక్షి. చిత్రలేఖ మిడిల్ హ్యాండ్ బ్యాగ్, మిడిల్ హ్యాండ్ బ్యాగ్, ఇక్కడ సోఫా, ఇక్కడ 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 చిత్ర. వెయిట్, బిస్కెట్ 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 షీ. ఒక్కరైనా చెప్తానేమో. నేను చెప్తూనే ఉన్నాను. ఎందుకు చెప్తారు నువ్వు బజర్ నొక్కిన తర్వాత అందరూ? ఇదేమైనా సామూహిక ఆట అనుకుంటున్నావా? వన్ బిస్కెట్, టూ హ్యాండ్ బ్యాగ్, త్రీ సోఫా. కరెక్ట్, 10 పాయింట్లు. నెక్స్ట్ చూద్దాము. క్లిప్పు, పక్షి, సైకిల్, లైట్నింగ్, రోలు, సమోసా, సీడి, దానిమ్మ అని చెవుదిద్దులు. చిత్రలేఖ రెడీగా ఉండి ఇచ్చేస్తాను. ఏదో మర్చిపోయా? అయిపోయింది. ఫస్ట్ క్లిప్పు, సెకండ్ రోకలి, ఇయర్ రింగ్స్. అదేదో నువ్వు నొక్కి చెప్పొచ్చు. నొక్కేసరికి నొక్కేసింది ఫస్ట్. ఏం పర్వాలేదు, నువ్వు ఇంత బాగా చెప్పినందుకు మెచ్చి నీకే ఇస్తుందిలే మళ్ళీ పాయింట్లు. చిత్రలేఖ నీకు -10. ఇప్పుడు ఎవరికి ఇస్తావు? సమీరా తీసుకో. సమీరా 10. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. మేము డైలాగ్ వినిపిస్తాము, ఆ తర్వాత క్వశ్చన్స్ వస్తాయి, అప్పుడు మీరు బజర్ నొక్కాలి. వినండి డైలాగ్, వినండి. చదువు చదువుతా. నిన్ను చూస్తేనే అట్లా అనిపిస్తలేదు కానీ రెండెక్కని చెప్పు. ఎందుకు చెప్పాలి? చెప్పురా బాయ్. ఎందుకు చెప్పాలి? చెప్పురా బాయ్. రెండొకట్ల రెండు, రెండెల్ల 50, 100, 1000, 10,000, 25,000, 50,000. రెండెక్కల 50,000 ఉంటాదిరా హైదరాబాద్ లో? అట్లే ఉండు. సరే దోశలు తిను. మా ఊళ్ళో దోశలు తింటే లెక్కలు చక్కగా వస్తాయి. ఆరు దోశలు రాసుకో. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? చిత్రలేఖ వేణుమాధవ్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఏమిటి వేణుమాధవ్ పేరు చెప్పగానే అంత ఎక్సైట్మెంట్? హ్యాపీనెస్ ఇస్తారు కదా ఎంటర్టైన్మెంట్, సో వచ్చేస్తుంది. సెకండ్ క్వశ్చన్, ఈ సంభాషణ ప్రకారం వేణుమాధవ్ హైదరాబాద్ లో ఏం చేస్తున్నాను అని చెప్పాడు? స్వప్న. నేను చదువుకుంటున్నాడు. కరెక్ట్ ఆన్సర్, 10. నెక్స్ట్ డైలాగ్. ఏంటి పెళ్ళికొడుకు ఏంటంటున్నాడు? అబ్బే ఏం లేదండి, సిగ్గుపడుతున్నాడు. దాందే ఉందమ్మా, ఈ రోజుల్లో ప్రతి కుర్రోడు సీరలు కాలుతున్నాడు, తప్పేం లేదు. అయ్యో అమ్మా, ఈయనకు చెవుడులాగా ఉంది. ఆయనకు చెవుడైతే ఏంట్రా, మనకు అమ్మాయి ముఖ్యం గాని. వచ్చేసారా? రండి రండి, నేను వచ్చేలాగా ఈయన మీతో మాట్లాడమన్నాను. మాట్లాడారా? మాట్లాడారండి, కానీ మేం మాట్లాడింది ఆయనకు వినిపించలేదు. అబ్బాయా? మాకు అబ్బాయిని లేరండి, మాకున్నది ఒకే ఒక అమ్మాయి. ఈవిడ కొడు చూడమ్మా, ఎందుకమ్మా నన్ను ఇలాంటి చోటు తీసుకొచ్చావు, నేనేం పాపం చేశాను? ఈ సంభాషణ ప్రకారం పెళ్లి చూపులకి వచ్చిన హీరో ఎవరు? స్వప్న. వెంకటేష్. ఎస్, 10 పాయింట్. సెకండ్ క్వశ్చన్, ఈ సంభాషణ ఏ సినిమాలోనిది? చిత్రలేఖ. చంటి. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. ఇప్పుడు ఏంటంటే మీ ఇద్దరికి చెవుడు, మీరిద్దరు మాట్లాడుకోవాలి. మీ ఇద్దరికి చెవుడు, మీరిద్దరు మాట్లాడుకోవాలి. మీరు ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు ఇంకో ఆన్సర్ చెప్పాలి. మీరిద్దరు స్టార్ట్ చేయండి ఫస్ట్. మా ఇద్దరికి, మా నలుగురు, వాళ్ళిద్దరితో మాకు సంబంధం లేదు. సంబంధం లేదు, ఓన్లీ మీరు టోటల్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఫస్ట్ మీరిద్దరు మాట్లాడండి, కావాలంటే నేను వీళ్ళు కలుపుతాను. ఓకే, మీరు ఇట్లాండి. యాక్షన్. ఎక్కడ కల వెళ్ళిపోతున్నావు? ఏమిటి నా చీర బాగుందా? నీకు ఇవ్వాలా ఏమిటి? జరగటు, మా ఇంటి. బా, మీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు అని అడగట్లేదు. నాకు ఇచ్చేస్తానంటున్నావా ఇది? నువ్వేం మనిషివే, మా ఇంట్లో పప్పు మీ ఇంట్లో పెట్టమంటావు? ఎందుకు అంత మంచి
మంచి పాటను కూని చేస్తున్నావు. నేను ఈ రోజు సినిమాకి వెళ్ళాలని రెడీగా ఉన్నాను సుమి, ఎవరు వస్తారో ఏమో. ఎందుకు ఎందుకు అలా తిట్టిస్తున్నావు, నన్ను ఎందుకు తిడుతున్నావు? నువ్వు బంగారం లాంటి దాని వల్ల నేను ఎప్పుడు అన్నానే. అయ్యో ఏంటో, ఇంట్లో ఏమీ లేదు రెడీగా పెట్టడానికి, ఇదేమో ఆకలి. హాస్పిటల్కి వెళ్దామా? వదిన గారు, వదిన గారు, ఏమండి పూజ కార్యక్రమాలు అయిపోయాయా? భోజనాలు అయిపోయాయండి. ఆహా అవునా, అయితే చెప్పాను కదా నీకు. ఓ మీరా, సారీ, మీకు ఇంట్లో దుమ్ముంది దొలపమని చెప్పాను కదండి, మీరు అక్కడిక్కడ తిరుగుతారేంటి? అయ్యో అటుక మీద పెట్ట, వెళ్ళి తీసుకో. ఏమండి మీ చెల్లి గారికి ఇంకా చెవుడు తగ్గలేదా? పాట అది రోజు అట్లనే పాడుతూ ఉంటుంది. ఓహో కూడా తగ్గలేదన్నమాట. తొక్కుడు బిల్లు ఆడుకుందాం, వస్తారా? ఆ వస్తాను. రానంటారు ఎందుకండి? నేను ప్రేమగా పిలుస్తాను కూడా. అయ్యో నేను వస్తాను చెప్పానండి. మీ వారాలేదా? ఆ మా వారితో మీకేంటి పని? అంటే అన్నయ్య గారు బాగున్నారేమో అడుగుదామని. దేవుడు దేవుడు దీని వల్ల మాకు ఒకటి అర్థమైంది ఏమిటంటే, బుద్ధిగా నటించడం ఈజీ గానీ చెవిటిగా నటించడం చాలా కష్టం. ఎందుకంటే మనకి ఇన్స్టెంట్ గా ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి బై డిఫాల్ట్. నెక్స్ట్ డైలాగ్. అందరూ మొహం పడుకుని తినండి, రసం పోసుకో. పోయిరా అన్నయ్య భోజనం చేస్తాడు కదా, నీకు తర్వాత పెడతాను, వెళ్ళు వెళ్ళు. ఏంట్రా ఆ కుక్క నీకు తమ్ముడు, నేను నీకు అమ్మైనా? ఇందులో తప్పే ఉందన్నా, అందరు ప్రాణాలు పోచేది ఆ పైవాడే కదా, వాడే మనకు అయ్యైనప్పుడు నువ్వు అన్నయ్యనే తమ్ముడైతేనే ఇద్దరు ఒకటే. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? సమీర, శ్రీకాంత్. 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్, ఈ సంభాషణ ప్రకారం శ్రీకాంత్ కుక్కని ఏమని పిలిచాడు? శ్వేత, తమ్ముడు. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్. నెక్స్ట్ డైలాగ్. నువ్వు చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్దామని వచ్చాను, బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. అమ్మాయిలు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 ఇలాంటి చీప్ ట్రిక్స్ కి పడిపోయి కుక్కలా నీ వెనకాల తోక ఊక్కుంటూ వచ్చేస్తారు. టైప్ 2 వాళ్ళని పడేయడం చాలా కష్టం, వాళ్ల కోసం త్యాగాలు చేయాలి, యుద్ధాలు జరగాలి, లైఫ్ ని రిస్క్ చేయాలి, అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను టైప్ 2. గుడ్ బై. ఈ సంభాషణలో ఉన్న హీరోయిన్ ఎవరు? శ్వేత, సమంత. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. సెకండ్ క్వశ్చన్, ఈ సంభాషణ ప్రకారం అమ్మాయిలు హౌ మెనీ టైప్స్ అంటున్నారు? చిత్రలేఖ, 2 టైప్స్. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్లు. ఓకే ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాం. చిత్రలేఖ లీడ్ లో ఉన్నావు, నీకు ఏ గిఫ్ట్ కావాలో సెలెక్ట్ చేసుకో. అదేమైనా టచ్ స్క్రీన్ అనుకుంటున్నా. శ్వేత, ఫుడ్ ఫుడ్ ఐటమ్. స్వప్న, ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. బంతి తీసుకోండి, దాన్ని తీసుకొని వచ్చి ఇలా బౌన్స్ చేసి ఇందులో పడిపోయేలాగా చేయండి. జై దుర్గమ్మ. తీసుకొని ఇలాగే వేసేయం, చేతులు వాడదు. ఇంతేకే, ఇందులో పడ్డందుకు 20, అక్కడ పడ్డందుకు ఇంకో 20, 40 ఇస్తా. 1, 2, 3 గో. ఒకసారికి ఒకటే తీసుకెళ్ళాలి. ఎక్కువ గట్టిగా బౌన్స్ చేస్తే పైకి ఎగిరిపోతుంది అది. అదే ఇంకా పర్లేదా? ఒక బంతి అటు పడిపోయిన దాన్ని నువ్వు తీసి చేత్తో వేసావు కాబట్టి అక్కడ 10 ఇస్తున్నాను, ఇక్కడ పడ్డందుకు మాత్రం 20 ఇస్తున్నాను. సో 30, 70.
రెడీ 1 2 3 గో. అలా రాదు. మనకు ఒక ఎంకరేజ్మెంట్. మేము ఇలా పడుతుందని ఆలోచించలేదమ్మా. రెడీ 1 2 3 గో. అది ఇంత దగ్గర ఉంది, దూరం. ఏ అది చిక్కర్తో అంటించేసింది. రెండు వందల పాయింట్లు ఇంకా 10 వస్తేనే గానీ దాటవు స్వప్న స్కోరు. ఇప్పుడు సమానం అయ్యారు అంతే. ఇంకా ఆడటానికి శ్వేత ఉంది. శ్వేత, నీ టార్గెట్ 150. చాలా దగ్గరగానే ఉంది గమ్యం. 4 గ్లాసులు నింపేస్తే విన్ అయిపోతావు. రెడీ 1 2 3 గో. ఇక్కడ శ్వేత, అరే రే, అసలు ఆ బంతి పనల్ని వెతుక్కొని వెళ్ళినట్టు అయ్యా. అక్కడి నుంచి నింపొచ్చు కదా. సరే కానీలే, అంటే 4 అన్నారు కదా, 3 నుంచి స్టార్ట్ చేద్దాం. 4 నుంచి మొదలు పెడుతుందా? చూసారా, ఎప్పుడైనా మొదటి పెక్కు తర్వాత మూడో పెక్కు వెళ్తారమ్మా. ఈమె ఫస్ట్ థర్డ్ తీసుకుంది. ఎప్పుడేస్తావమ్మా? సెకండ్ అయిపోతుందా? అయిపోతుందా? రాలేదు అనా నువ్వు చెప్పొద్దు. అందుకే మాకేం అర్థమైందంటే నువ్వు గెలవాలి అంటే నీ చుట్టూ ఎస్ వాళ్ళు ఉండాలి అని. మీరు గీజర్ గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్. మళ్ళీ కలుద్దాం స్టార్ మహిళ. అంతవరకు సెలవు, బై బై.